రాఘవరెడ్డి ఒక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఈ జోనల్లో చాలా సినిమాలు వస్తుంటాయి. రాఘవరెడ్డి గారు ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా ప్రొడ్యూసర్ కమ్ హీరో కింద, సంజీవ్ గారి డైరెక్షన్ కూడా, ఫ్యామిలీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ దీంట్లో ఒక కిస్ట్ లాస్ట్ రివీల్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ కేర్ తీసుకుంటేనే మన పిల్లలు జాగ్రత్తగా సొసైటీలో ఎదగగలుగుతారన్న మెసేజ్ అనేది చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఇలాంటి కంటెంట్స్ రావడం అనేది చాలా వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్దపీట వేసే విధానంగా యాక్షన్ సన్నివేశాలు తగ్గట్టుగా అజయ్ జోష్ గారు కానీ, అజయ్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, ఇలాగ ప్యాడింగ్ ఆర్టిస్టులతో కూడా మన రాశి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ ఏంటి అనేది ఒక మంచి లీడ్ ఇచ్చారు చిల్డ్రన్స్ మీద. ఆడపిల్ల ఉంటే ఏ కేర్ తీసుకోవాలి, బాధ్యత ఏ రకంగా తీసుకోవాలి అనేది స్క్రీన్ మీద చూస్తుంటే రియల్ లైఫ్ ఫేస్ చేసేమన్న ఫీలింగ్ అనేది వస్తుంది. నన్నిత శ్వేత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవిడ నటన కూడా చాలా అద్భుతంగా, చాలా యాక్టివ్గా, తెలంగాణ స్లాంగ్లోనే కాకుండా ఇటు ఆంధ్ర తెలంగాణ ఒకటే అన్న మెసేజ్ అనేది చాలా బాగుంది. మన ప్రొడ్యూసర్ హీరో గారు కూడా దగ్గరగా ఉన్నారు. దీన్ని చాలా ఆడియన్స్ కూడా కరెక్టెడ్గా బాగా మౌత్ టాక్తోనే మంచి ఒక విజన్ ఉన్న మూవీగా దీనికి రెస్పాన్స్ రావచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి అనే సినిమా చూసాను అన్న. సినిమా అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఒక రియాలిటీకి దగ్గర ఉందన్నమాట. చాలా ఎమోషన్స్ ఇందులో తెలిపారు అనమాట. ఒక తల్లిదండ్రులు గొడవ పడడం వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతారో, ఎంత దూరం అవుతారో, వాళ్ళ ఫ్యూచర్ అంటే సొసైటీలు ఎలా బతకగలరు అనేది బాగా చూపించారు. బట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ప్రొడక్షన్ హీరో శివ గారు, కట్టమనేని గారు, ఆయన చాలా ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టుగానే కథను కూడా ఎంచుకున్నారు. బట్ ఫుల్ మాసీ కట్అవుట్ అనమాట. యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఇంకా మాసీ కట్, ఒక స్టార్, ఒక మాసీ హీరో అన్నమాట. దానికి మా సినిమా పట్టాలి అంటే సాఫ్ట్ సినిమాలు కాదు, ఫ్యామిలీకి దగ్గరగా. అలాగే రాశి గారిని తీసుకున్నారు ఆవిడ యాక్టింగ్ అని. నందిత గారు యాక్టింగ్ అయితే సూపర్ అన్న. నందిత గారు అండ్ శివ గారు ఇద్దరు వైపున కూడా వన్ మ్యాన్ షో అనమాట. ఇద్దరి నుంచి కూడా చాలా బాగా లీడ్ చేశారు సినిమాని. అలాగే ఎమోషన్స్ చాలా తెలిపారు. అలాగే రఫాగా నందిత గారు సూపర్ యాక్ట్ చేశారు. అలాగే శివ గారు ఫైట్ సీన్స్లో కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ ఎరగా తీశారనమాట. ఒక స్టార్ డైరెక్టర్ డీల్ చేయాల్సిన హీరో అన్నమాట మన శివ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ, ఇంటర్వెల్ సస్పెన్స్ కానీ అంతా కూడా ఫ్యామిలీస్కి అండ్ యూత్కి, లవర్స్కి అదే ఇబ్బంది కలగకుండా, ప్రతి ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తాం, కామెడీని ఎంజాయ్ చేస్తాం. ప్రవీణ్ గారు కామెడీ, బెత్తిరి శెట్టి గారు, అడవి ఘోష్ గారు కామెడీ అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎమోషనల్గా కూడా చాలా టచ్ చేసింది. సో రాఘవరెడ్డి గారి సినిమా, రాఘవరెడ్డి అనే సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇది చిన్న సినిమా, పబ్లిసిటీ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. చాలా చాలా బ్లాక్ బస్టర్ మూవీ అండి. థ్యాంక్ యూ.